అదే చంద్రబాబు నాయుడు టీడీపీ పరిపాలన తీస్తే వైసీపీ ఖాళీ అంటారు సార్. చంద్రబాబు నాయుడికి మతి ప్రేమించి మా పార్టీలో జరుగుతున్నటువంటి సీట్లు మార్పులు చేర్పుల గురించి, అదేవిధంగా రా కదలు రా అని చెప్పి ఈయన కదిలి వెళుతూ వాళ్ళ దగ్గరికి ఉపన్యాసాల్లో అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని, మా మంత్రుల్ని, మా ముఖ్యమంత్రిని ఆయనకి నోటికి ఇష్టం వచ్చినట్టు ఇట్టే కార్యక్రమం పెట్టుకున్నాడు. ప్రజలకు ఏం చేస్తానన్నది చెప్పట్లేదు. నిన్న చంద్రబాబు నాయుడు పలుపులు కనుక తీస్తే మా పార్టీ ఖాళీ అవుతుందని చెబుతున్నాడు. చంద్రబాబు నాయుడు కొంప గోడు పలుపులు అన్నీ కూడా 2019 ఈ రాష్ట్ర ప్రజలు పీకి ఆయన్ని హైదరాబాద్ పార్సిల్ చేశారు. చంద్రబాబు నాయుడు వయసు వచ్చింది కానీ బుద్ధి రాల. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఈరోజు 58 మంది అభ్యర్థులను మార్చాడు. ఇంకో 10 మందో 12 మందో 15 మందో ఈ 1-2 రోజుల్లో కూడా మార్చి 175 మంది శాసనసభ్యులు, 25 మంది ఎంపీలు లిస్టుని అనౌన్స్ చేస్తున్నాడు. దాంట్లో 5 మందో 10 మందో సీట్లు రానాళ్ళలో చంద్రబాబు దగ్గర మేము తీసేసిన వాళ్ళం చంద్రబాబు నాయుడు తలుపులు తెస్తే చంద్రబాబు నాయుడు దగ్గర చేరుతారు. రేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అలయన్స్లో ఎవరి సీట్లు ఎవరు తీసుకుంటాడు, ఏ సీట్లు ఎవరు తీసుకుంటారు, ఎవరి సీట్లు ఎక్కడ ఏ అభ్యర్థులను ప్రకటిస్తారో చెప్తే చంద్రబాబు నాయుడు కొంపనే, జనసేన కొంపనే ఆ అభ్యర్థులు ఆ పార్టీనే తగలెట్టేటువంటి పరిస్థితి ఉంది. ముందు ఆయన తలుపులు తీయటం కాదు, ఫైర్ ఇంజిన్ పెట్టుకుని ఆయన కొంప తగలాడకుండా జాగ్రత్త ఉండమని చెప్పి నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ లేని నాయకుడు. బాబు భరోసా అని చెప్పి రోడ్లు ఎమ్మడి తిప్పుతున్నాడు. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. 600 వాగ్దానాలు ఇచ్చి ఏ వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి చరిత్ర లేనటువంటి, క్రెడిబిలిటీ లేనటువంటి నాయకుడు ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అమలు చేశాడు. మళ్ళీ మేము కొత్త మేనిఫెస్టోతో వస్తాము. చంద్రబాబు నాయుడికి దిమ్మ తిరుగుద్ది. చంద్రబాబు నాయుడికి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా వచ్చే పరిస్థితి లేదు. సర్వలేనేమో కేంద్రానికి రాష్ట్రం తాకడ పెట్టించాలని విమర్శిస్తాం. ఇప్పుడు షర్మిల అమ్మ తెలంగాణలో తెలంగాణ ప్రజల కోసం, పాలేరు ప్రజల కోసం ఆవిడ అక్కడ పార్టీ పెట్టి 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలను ఉద్ధరిస్తానని చెప్పి, రాజశేఖర రెడ్డి బిడ్డనని చెప్పి, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధిస్తానని చెప్పి అక్కడ ఏం చేసిందో తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూశారు. అక్కడ ఆవిడకి 0% ఓటింగో లేదా 1% ఓటింగ్ ఉండేది. ఆ పార్టీ ఇంకో 0 ఓటింగ్ ఉన్నటువంటి పార్టీలు విలీనం చేసి ఇక్కడికి వచ్చి ఆవిడ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ డైలాగులు, ఆంధ్రప్రదేశ్ కోసమే పుట్టాను, ఆంధ్రప్రదేశ్ను సుద్రితగా పుట్టాను. ఇప్పుడు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ గురించి 4 సంవత్సరాల నుంచి గొడవ జరుగుతుంది. ఆవిడేమైంది 4 సంవత్సరాల్లో? 4 సంవత్సరాల్లో ఏమైంది? పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు గుర్తొచ్చింది ఆవిడికి. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు గుర్తొచ్చింది ఆవిడికి. ఇవన్నీ కూడా రాజకీయంగా ఏదో రకంగా ఒక పదవిలోకి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రాపకం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ తిరుగుతుంది. ఆవిడ పార్టీ కోసం కష్టపడ్డాను, పార్టీ కోసం ఇది చేశాను అది చేశానని చెప్తుంది. ఆవిడ డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం, రాజశేఖర రెడ్డి గారి కోసం, ఆవిడ కుటుంబం కోసం ఆవిడ కష్టపడితే కష్టపడి ఉండవచ్చు. అయితే ఆవిడ 2014 ముందు 2012లో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినాక సెప్టెంబర్లో పాదయాత్ర చేసింది. ఆవిడ 4000 కిలోమీటర్లు నడిచాను అంటుంది. అప్పుడు వైసీపీ అధికారంలో వచ్చింది ఆవిడ నడిచినప్పుడు. 2014 నుంచి 2019 దాకా ఎలక్షన్ జరిగినటువంటి 20 రోజులు తప్పించి ఆవిడ ఎక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పనికి మాలినటువంటి తీసేసిన తాచులదారులాగా ఆ 10 మంది పనికిమాలిన నాయకులను వేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి బిడ్డ అని తెలంగాణలో ఆయన పరువు తీసి ఆయన పేరు మీద పార్టీ పెట్టి ఆ పార్టీని తీసుకెళ్లి మూసీ నది లాంటి కాంగ్రెస్ పార్టీలో కలిపి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలో, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంది. ఇదంతా కూడా మంచి పద్ధతి కాదు. ఆవిడకి ఏమన్నా పర్సనల్గా ఉంటే పర్సనల్గా చూసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దాము, రాజశేఖర రెడ్డి గారి ప్రత్యర్థులు దేబియన్ రాధాకృష్ణ,
రామోజీరావు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఎవరు రాజశేఖర రెడ్డి గారిని సర్వనాశనం చేస్తానని చెప్పి తిరిగిన వాళ్ళు. పవన్ కళ్యాణ్ రాజశేఖర రెడ్డి గారు పంచోడు కొట్టి తరిమి తరిమి కొడతానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి వీళ్ళందరితో కలిసి రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకుని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని నిలబెట్టి ఈరోజు ఇంకా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 15 ఏళ్ళైనా రాజశేఖర రెడ్డి గారి పేరు రోజు ప్రతివాడు తలుస్తున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి పేరు నిలబెట్టినటువంటి తనయుడిని నాశనం చేయటానికి వచ్చి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి మాడు పగిలిపోయేటట్టు ఈ రాష్ట్ర ప్రజలు ఈసారి 0% ఓటింగ్ ఇస్తారు. ఇంకోటి చెప్పొద్దు ఆవిడకి, ఆవిడ ఏ రోగానికైనా ఒకటే ట్యాబ్లెట్. పోలవరం అవ్వాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, ప్రత్యేక హోదా రావాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, స్టీల్ ప్లాంట్ అయినా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, ఏ సమస్య తీరాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెప్పింది. అసలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా వచ్చే పరిస్థితి ఉందా ఈరోజు రాష్ట్రంలో? మోడీ గారికి 350 సీట్లు వస్తాయని చెబుతున్నారు, నరేంద్ర మోడీకి 350 సీట్లు వస్తాయని ప్రతి సర్వేలన్నీ చెబుతున్నారు. చెబుతుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వద్దంటే నితీష్ కుమార్ వెళ్ళిపోయాడు, మమతా బెనర్జీ వివాదాలు, ప్రతి వాళ్ళు ఇండియా కూటమిని పెట్టారు, ఆ కూటమి ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏంటి అధికారంలోకి వచ్చారు, రాహుల్ గాంధీ అక్కడ ఎంపీకి గెలుపుతాడా? మన యూపీలో ఓడిపోయాడు, ఈసారి సోనియా గాంధీ రాహుల్ గాంధీ అసలు ఎంపీలకు గెలిచే పరిస్థితి ఉందా? అదో తీసేయటానికి సిద్ధంగా ఉన్న పార్టీని దాన్ని పట్టుకొచ్చి డిస్పోజల్ పార్టీని రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ మొదటి సంతకం పెడతాడంట. ఎక్కడ పెడతాడు మొదటి సంతకం? ఎక్కడ పెడతాడు? ఆ ఎంపీ కూడా కాడు. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యే పరిస్థితి ఉందా? మనం బతికుండగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడగలమా ఈ దేశంలో? అదో తీసేసిన పార్టీ, 30 రాష్ట్రాలు ఉంటే కనీసం 25 రాష్ట్రాలు అసలు ఆ పార్టీనే లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదు ఎంపీ కూడా అవడు.